కూడా అయింది ఇవాళ. ఈ పీజీ కాలేజీలలో చదువుకునే వారికి ప్రైవేట్ రంగంలో వారికి ఇవ్వమని ఒకసారి వార్త చూద్దాం మురళి. ఇక ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాలల్లో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర పీజీ కోర్సుల్లో చేరే విద్యార్థులకు ప్రభుత్వం బోధన రుసుములు చెల్లించదు. 2020-21 నుంచి ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో పీజీ కోర్సుల్లో చేరే వారికి జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన పథకాలు వర్తించబోవని స్పష్టం చేస్తూ సాంఘిక సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నడిచే విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ పీజీ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో చేరిన వారికి మాత్రమే ఈ రెండు పథకాలు వర్తిస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఏపీసీఎఫ్ఎస్ఎస్ సీఈఓ జ్ఞానభూమి వెబ్సైట్లో తగిన మార్పులు చేయాలని ఉత్తర్వులు ఆదేశించింది. ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా బోధన రుసుములు, జగనన్న వసతి దీవెన ద్వారా విద్యార్థులకు ఏటా 20,000 రూపాయలు వసతి, ఆహార ఖర్చుల కోసం చెల్లిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు కళాశాలల్లో ఏటా 100,000 మంది వరకు పీజీ కోర్సుల్లో చేరుతున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్త ప్రవేశాల ప్రక్రియ జరగాల్సి ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో ఇక నుంచి విద్యార్థులే బోధన రుసుములు చెల్లించాలి. వీటితో పాటు గతేడాది పీజీ కళాశాలల్లో ఏ ఏ కోర్సుకు ఎంత బోధన రుసుము చెల్లించాలో ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సరికా ఈ ఉత్తర్వులకు సంబంధించి సార్. ఓకే, ఇది దీని గురించి కూడా మనం శ్రీనివాస్ గారిని ఒకసారి అడుగుదాం. ఎందుకంటే ఇంతకుముందు ఇది అందరికీ వర్తింపజేస్తామని చెప్పి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పింది. మరి ఇప్పుడు ఖర్చులు తగ్గించుకుంటున్నారు, బహుశా ఆ నేపథ్యంలో ఈ కొత్త జీవో వచ్చినట్లుంది. ఈ ప్రైవేటు విద్యా కళాశాలలో చదివే వాళ్ళకి 2020-21 సంవత్సరం నుంచి సార్ మేము విద్యా దీవెన, వసతి దీవెన ఈ రెండు కార్యక్రమాలు నిలిపేస్తున్నాం అని చెప్పి శ్రీనివాస్ గారు, ఇది ముందుగానే ఊహించిందా ఈ రకమైన నిర్ణయం? అనుకోకుండా వచ్చిందా? ఇది అనుకోకుండా వచ్చింది ఏం కాదండి, చిన్న చిన్న వెరీ స్మాల్ లాజిక్. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లేదు, అవును, కాబట్టి ఒక్కొక్క పథకాన్ని మూసేసుకుంటూ వస్తారు. ఇప్పుడు 2020-21 సంబంధించి పీజీ విద్యార్థులకి ఫీజు రింబర్స్మెంట్ లేదు అనేది ఈరోజు వచ్చిన జీవో. కానీ గత సంవత్సరానికి కూడా ఇప్పటి వరకు వాటికి నిధులు కేటాయించలేదండి. గత సంవత్సరం కాలం కూడా ఈ విద్యార్థులు బకాయిలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. 550 కోట్లు అండి, 550 కోట్లు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఫీజు రింబర్స్మెంట్ కోసం ఒక పోరాటం జరగాలి. ఆ పోరాటానికి మోహన్ బాబు నాయకత్వం వహించాలి. ఓకే, ఎందుకు ఇంతకుముందు గతంలో చేశాడు కదా ఆయన? ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజు రింబర్స్మెంట్ గురించి ఎంతో ధైర్యంగా, ఎంతో నిజాయితీగా పేద విద్యార్థుల మీద ప్రేమతో మోహన్ బాబు గారు వచ్చి రోడ్డు మీద కూర్చొని ఆ రోజు ఫీజు రింబర్స్మెంట్ గురించి పోరాడారు. బహుశా రేపు పొద్దున మోహన్ బాబు గారు కుటుంబంతో సహా రోడ్డు మీదకి వస్తారు. మీడియా ప్లీజ్ దయచేసి మోహన్ బాబు గారి పోరాటాన్ని పూర్తిగా కవర్ చేయాలి. మేము కూడా మోహన్ బాబు గారి నాయకత్వంలో పనిచేస్తామండి. ఓకే, ఇప్పుడు అసలు ఇంతమంది 70,000 మంది పైగా చదువుతారట, మరి ఏటా 100,000 మంది అండి, 100,000 మంది అండి. మరి వాళ్ళందరూ పరిస్థితి ఏంటో తెలియదు ఇప్పటి నుంచి. మరి ఇట్లా గనక వాళ్ళకి పే చేయకపోతే ప్లస్ ప్రైవేట్ కాలేజీలు కూడా లేదండి. మీరు ఇక్కడ ఒకటి అంశం ఆర్థిక కోణం అండి. రాష్ట్ర ప్రభుత్వానికి వనరు లేక అన్ని కట్ చేసుకుంటూ వస్తుంది. రెండోది ఇందులో సామాజిక కోణం ఉంది. ఈ కాలేజీల్లో మెజారిటీ కాలేజీలు కమ్మోళ్ళే. ఓకే ఓకే, ఈ నడిపేవాళ్ళు కాలేజీలు నడిపేవాళ్ళు. ఈ కాలేజీల్లో మెజారిటీ కాలేజ్ యజమానులు కమ్మ సామాజిక వర్గం. కమ్మ సామాజిక వర్గం యొక్క ఆర్థిక మూలాల్ని దెబ్బతీసే కార్యక్రమాల్లో వరుసగా కోవిడ్ సమయంలో హాస్పిటల్స్ ని టార్గెట్ చేశారు, మెడికల్ కాలేజీలను టార్గెట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఈ పీజీ కాలేజీల మీదకి వచ్చారు. తర్వాత స్టెప్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చదివే వాళ్ళకి వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో కూర్చొని ఆంధ్రప్రదేశ్లో స్కూళ్ళు ఎవరు ఎవరు స్కూళ్ళు పాఠశాలల యజమానులు ఎవరు, కాలేజీల యజమానులు ఎవరు, మెడికల్ కాలేజీల యజమానులు ఎవరు, సినిమా థియేటర్ల యజమానులు ఎవరు, మొత్తం డేటా దగ్గర పెట్టుకొని ఆయన ఒక రాజకీయ వ్యూహంతోనే ఇవన్నీ చేస్తున్నాడండి. ఓకే ఓకే, మరి మాకి ఏఎస్ రామకృష్ణ గారు టీచర్స్ ఎమ్మెల్సీ వారు ఫోన్ లైన్లో ఉన్నారండి, వారిని కూడా అడుగుదాం. రామకృష్ణ గారు విన్నారు కదా శ్రీనివాస్ గారు చెప్పింది, రెండు కోణాలు, ఒకటి ఆర్థిక కోణం, ఒకటి
ఈ కులాల కోణం అని మీరే ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా మనం గమనించేది అంటే ముఖ్యంగా విద్యా వ్యవస్థని అస్తవ్యస్తం గజిబిజి చేసి పడేస్తా ఉంది, గడబడి చేసేస్తా ఉంది. అసలు ఇదిపోతున్నావు ఏంటో అర్థం కాని పరిస్థితుల్లో ఈ రాష్ట్రం విద్య విషయంలో ఉందని నేను అనుకుంటున్నాను. అంటే ఇంతకు ముందు రాజశేఖర రెడ్డి గారు చక్కగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళు, తండ్రి పెట్టినటువంటి కార్యక్రమాలు సైతం ఏం పనిచేస్తున్నాడంటే అసలు తండ్రి మీద వెనక ప్రేమ ఉందా లేకపోతే తండ్రి అంటే కూడా కోపం ఉందా ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఇవాళ ఇది విద్యార్థుల యొక్క హక్కు అండి, ఫీజు రీయింబర్స్మెంట్ అనేటటువంటిది విద్యార్థుల హక్కు. ఈ హక్కును కాలరాజు చేసేటటువంటి అధికారం ఈ ప్రభుత్వాన్ని ఎక్కడ చేస్తుంది? ఇవాళ ప్రభుత్వ వ్యవస్థని బలోపేతం చేయాలని చెప్పి అనుకోవటం కరెక్టే, కానీ దాని పేరు మీద ప్రైవేటు సంస్థల్లో చదివేటటువంటి విద్యార్థులకి ఈ విద్యా దీవెన లేకపోతే విద్యా వసతి ఇటువంటి కార్యక్రమాలను రద్దు చేసేటటువంటి అధికారం అసలు ప్రైవేటు అనే ఎయిడెడ్ వ్యవస్థ 1854లో ఉచిత స్టాచ్ ఎందుకు పెట్టిందండి? ఈ దేశంలో లేదా రాష్ట్రాల్లో విద్యార్థుల్ని అంతమందిని చేర్చుకునేటటువంటి వ్యవస్థ అవకాశం ప్రభుత్వం ప్రభుత్వ వ్యవస్థకు లేదు కాబట్టి ఎవరైతే సేవా దృక్పథంతో విద్యా సంస్థలు ప్రారంభించి అమలు పరచాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్లకు ఓటం ఇవ్వాలి. రామకృష్ణ గారు కాదు, రామకృష్ణ గారు అన్ని ఉచితాలు ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి గారు ఎందుకు తీసేశారు అసలు మీ ఉద్దేశం ప్రకారం? చాలా స్పష్టంగా ఇందా శ్రీనివాస్ గారు చెప్పారు కదా, శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఇవాళ అమరావతిని నాశనం చేయడానికి కూడా ఆయన సామాజిక కోణాన్ని చూశాడు. చివరికి ఏమర్థమైంది? ఆయన ఎప్పుడన్నా తప్పు తెలుసుకున్నాడా? తెలుసుకున్నాడు మొట్టమొదట ఆయన అనుకున్నాడు ఇదంతా ఒక వర్గానికి సంబంధించిందని చెప్పిన అమరావతిని చంపేయాలని చెప్పని అనుకున్నాడు. ఇప్పుడు ఈ కాలేజీలు కూడా విద్యా సంస్థలు కూడా ఎక్కువ మంది ఒక వర్గానికి సంబంధించినవి అనేటటువంటి దుర్బుద్ధితోటి దురాలోచనతోటి ఇది చేస్తున్నాడు అని చెప్పని ఏదైతే అనుకుంటా ఉన్నారో కొంతమంది, ఆ దృష్ట్యా కూడా మరి ఇటువంటి ఆలోచన మరి ఇటువంటి సలహాలు ఏ సలహాదారులు ఉన్నారు ఆయనకు నాకైతే అర్థం కావట్లేదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు సమానత్వ భావంతో కాకుండా ఈ విధంగా వ్యవస్థను విచ్ఛిన్నం చేసేటటువంటి భావనతోటి చివరి స్కాలర్షిప్లు ఇచ్చే విషయంలో కూడా ఆలోచించడం ఏదైతే ఉందో ఇది చాలా అన్యాయం, దుర్మార్గం, ఇది యాంటీ సోషల్ యాటిట్యూడ్ అని చెప్పి నేనైతే అనుకుంటా ఉన్నాను. ఇంకా పరిస్థితి అంతకంతకి ఎక్కువ మందికి ఎటువంటి విభేదాలు లేకుండా వ్యత్యాసాలు చెప్పకుండా అందరికీ ఇటువంటి అవకాశాలు కల్పించాల్సినటువంటి ప్రభుత్వం ఈ విషయంలో కూడా సామాజిక కోణాన్ని చొప్పించి కొంతమందికి అవకాశాలు కల్పించాలని చెప్పి అనుకోండి. ఇవాళ విద్యార్థులను ఏ దృష్టితో నియమిస్తున్నారో మనం చూసాము, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు ఏ విధంగా నియమిస్తున్నారో మనం చూసాము. ఇవాళ మనం నేను పేరు చెప్పక్కర్లేదు, ఏ సామాజిక వర్గానికి ఆయన ప్రాధాన్యత ఇస్తున్నాడో వేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదండి. మనకు రెండు కళ్ళు ఉన్నాయని చెప్పి అనుకుంటే నీ వైపున చాలా కోట్ల కళ్ళు చూస్తా ఉన్నాయి. కాబట్టి అక్కడ కూర్చొని విలువలు వదిలించడం కాదు, విలువలు ఏవైతే నువ్వు మాట్లాడుతున్నావో వాటిని చేసి నిరూపించినప్పుడే మాట్లాడేదానికి అర్థం ఉంటుంది. ఎవరికి విద్యా విలువలను కూడా నాశనం చేయడం అనేటటువంటి ఇవాళ ఈ రాష్ట్రాన్ని విద్య విషయంలో ఎక్కడ తీసుకెళ్తున్నారని చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో ఈ దేశంలోనే ఉపరానికి మేధమెట్టించండి, ఈ దేశంలోనే టెన్త్ క్లాస్ మేధమెట్టి విషయంలో ఫస్ట్ ఉన్నాం మనం. చివరికి అక్షరాస్య విషయంలో కూడా 67% నుంచి 66% పాయింట్ అంతా దీని దిగజారిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. వయోజన విద్య అసలు నడుస్తుందో నడవట్లేదో కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. ఇవాళ మొన్న మేము మా టీచర్లు అయితేనండి వెబ్ కౌన్సిలింగ్ వద్దని చెప్పని అన్నారు. అట్లాగే ఈ బదిలీలోనండి బ్లాక్ చేస్తారు, దాదాపు 50% నుంచి 60% బ్లాక్ చేస్తున్నారండి. బదిలీలో బ్లాక్ చేయటం అంటే ఏం చూద్దాము అది అమ్ముకున్నామనే విషయంలో కూడా బ్లాక్ చేసి ఎమ్మెల్యేలకో వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులతో అప్పచెప్పేసి అక్కడ కూడా టీచర్ బదిలీల్లో కూడా అమ్మకాలు కొనుగోళ్లు మొదలెట్టారని చెప్పడం మనకు అర్థం వచ్చింది. అట్లాగే నాడు నేడు కార్యక్రమాల్లో నుండి ఎంత ఇబ్బంది పెట్టారంటే దాదాపు 15 మంది హెడ్ మాస్టర్లు చనిపోయినారండి కోవిడ్ సమయంలో. మీరు పాఠశాలలు తెరవద్దు, కళాశాలలు తెరవద్దు, ఇది చాలా ప్రమాదకరము. అస్సాం మణిపూర్ లాంటి తక్కువ కేసు వచ్చినటువంటి రాష్ట్రాల్లో కూడా అక్కడ స్కూల్ తెరవట్లేదు, కళాశాలలు తెరవట్లేదు, చాలా ప్రమాదకరం అని చెప్పారంటే కాదు. స్థానిక ఎన్నికలు అయితే వద్దు కరోనా ఉందన్నారు, కానీ మరి ఇవైతే మరి తెరిచారు, ఎందుకు తెరిచారో తెలియదు.
ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రామకృష్ణ గారు. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం మనం. శ్రీనివాస్ గారికి థ్యాంక్స్ అండి మీ అభిప్రాయాలు చెప్పి.